సార్ ఏం చెప్తారు ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం అట్లాగే ప్రధాన ప్రతిపక్షాలు ప్రధాన పార్టీలు వైసీపీ జనసేన సిపిఎం సిపిఐ కూడా ఈ సభకు ఏదైతే అఖిలపక్ష భేటీకి హాజరు కావట్లేదు అందరం కలిసి పోరాడదాం రాష్ట్రానికి రావాల్సినటువంటివి సాధించుకుందామని చెప్తూనే మరి ఇట్లాంటి సమావేశాలకు హాజరు కాకపోతే ఎట్లా అంటారు రాష్ట్ర విభజన చట్టంలో ఉండేటువంటి అంశాల అమలుకు సంబంధించి ప్రత్యేక తరగతి హోదా కల్పించాలనేటువంటి డిమాండ్తో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు బలంగా భావిస్తామన్నారు. గడచిన 2-3 సంవత్సరాలుగా ఇదే భావన సర్వత్రా వెల్లడైతున్నది. కారణం కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తున్నది, మోసం చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ తప్పుడు గణాంకాలతో లెక్కలతో ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నది. దాన్ని ముక్తకంఠంతో ఎండగట్టాలి అనే భావన ప్రజలకున్నది. ప్రజల వరకు ఎవరు ఏ రూపంలో పోరాటాలు ఆందోళనలు చేసినా వాటిని జయప్రదం చేస్తున్నారు, పాల్గొంటున్నారు. చట్టసభల్లో అది శాసనసభ్యులు కానీ లేదా పార్లమెంట్ సభ్యులు అటు లోక్సభలో రాజ్యసభలో సమైక్యంగా రాష్ట్ర వాణిని వినిపించాలని ప్రజలు కోరుకున్నారు. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు వివిధ సందర్భాలలో వారి వారి వైఖరులు కొంత మారడం కానీ లేదా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం కానీ గమనిస్తూనే ఉన్నాం. కానీ ప్రజలకు సంబంధించి వచ్చేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలు, అది కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, దుగ్గరాజపట్నం ఓడరేవుకు సంబంధించి కానీ, రైల్వే రైల్వే జోన్కు సంబంధించి కానీ, రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ప్యాకేజీకి సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు, లోటు బడ్జెట్కి సంబంధించి ఇవ్వాల్సిన 16,000 కోట్లకు సంబంధించి, పోలవరానికి తాజా అంచనాలకు అనుగుణంగా ఆమోదం ముద్ర వేసి 2013-14 అంచనాలకు అనుగుణంగా డబ్బులు కేటాయించడం ద్వారా యుద్ధ ప్రాతిపదికన నిర్మించుకోవడానికి తోడ్పాటు అందించాలని, విశాఖ చెన్నై కారిడారు అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని, ఇలాంటి డిమాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నది నిధులు కేటాయించకుండా. మరీ ప్రత్యేకించి వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీని అటకెక్కించి దేశంలో ఉన్నటువంటి 150 జిల్లాలతో సరిసమానంగా జిల్లాకు 50 కోట్ల రూపాయలు మాత్రమే 3 సంవత్సరాల పాటు ఇచ్చి 4వ సంవత్సరం వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి, 5వ సంవత్సరం అసలు దాని ఊసే ఎత్తలేదు. ఒక తీవ్రమైనటువంటి బాధ్యతారాహిత్యంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నష్టపోయినటువంటి రాష్ట్ర ప్రజలతో వాళ్ళ జీవితాలతో భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నది. ఇంత తీవ్రమైనటువంటి సమస్యలపైన రాజకీయ పక్షాలు రాజకీయాలకు అతీతంగా పోరాడాలి కానీ సంకుచిత భావాలతో ఎవరి దారి వాడు అనేటువంటి తీరుతెన్నులతో వ్యవహరించడం అనేటువంటిది సముచితం కాదని ప్రజలందరూ కూడా భావిస్తామన్నారు. ఆ పౌరరంగంలో వాస్తవమే టీడీపీ 2014 ఎన్నికల సందర్భంలో బీజేపీతో కలిసి జనసేన సహకారంతో ఎన్నికల్లో పాల్గొన్నది. ఎన్నికల తర్వాత ఇటు రాష్ట్రంలో బీజేపీని భాగస్వామిగా అధికారం చేశారు, కేంద్రంలో అధికారం పంచుకున్నారు.
మూడున్నర సంవత్సరాలు తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదనేటువంటి భావన నిర్ధారణకు వచ్చిన తర్వాత యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మంత్రివర్గం నుంచి రాజీనామాలు చేసి కడకు మోడీ గారి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్థాయి విభేదాలతో ఇవాళ పాలక పార్టీ కూడా ప్రతిపక్షాలతో గళమెత్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతున్నది. ఇప్పుడు రాజకీయ ఐక్యత ప్రదర్శించాలి. ఆఖరి బడ్జెట్ వచ్చింది, ఓటాన్ బడ్జెటే కావచ్చు. ఈ ఓటాన్ అకౌంట్లో అయినా సరే కొంతైనా ఈ ఉద్యమాలు ప్రజల యొక్క ఆగ్రహాన్ని చవిచూచిన తర్వాత మోడీ గారి ప్రభుత్వం ఏమన్నా నిధులు కేటాయిస్తుందా లేదా అనేటువంటిది ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఈ బడ్జెట్ సెషన్ ప్రారంభానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం పిలిచినటువంటి అఖిలపక్ష సమావేశానికి రాజకీయ పక్షాలందరూ కూడా పాల్గొని ప్రజలు ఏ డిమాండ్లు అయితే చేస్తున్నారో వాటిని సమైక్యంగా వినిపిస్తే దాని యొక్క ప్రభావం ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం పైన ఉండే అవకాశం ఉన్నది. సరే, నాలుగేళ్లు కేటాయించిన వాళ్ళు ఆఖరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయిస్తారంటే కేటాయించకపోవచ్చు, ఎందుకంటే మోడీ గారు చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి. కానీ సమైక్య గళం రాజకీయ పార్టీలు వినిపించాయి, మన తరఫున పోరాడుతున్నాయి అనేటువంటి భావన రాష్ట్ర ప్రజల్లో కలిగేది. సరే, ఎన్నికలు మరో 2 నెలల్లో 3 నెలల్లో రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా ఇవి ఒక రాజకీయ ఎజెండాగానే ఉంటాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేకుండా పోయినాయి ఆంధ్రప్రదేశ్లో. కారణం వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు, ఆ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం. మరి మిగిలినటువంటి రాజకీయ పక్షాలు ఈ రాజకీయ ఎజెండాని ముందు పెట్టుకొని ఎన్నికల్లో పాల్గొనబోతున్నటువంటి పోరాటంలో అందరం కలిసే పోరాటం చేశాము, వీటిపైన భిన్నాభిప్రాయం లేదు, ప్రజల సమస్యలపైన అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అఖిలపక్ష సమావేశానికి వెళ్ళి ఉండవలసింది, వెళ్ళాలి. ఇంకా జరిగేది ఇంకా జరగలేదు. వెళ్ళాలనేటువంటిది ఎవరైనా పునరాలోచించుకొని రాకూడదు అనుకుని నిర్ణయించుకున్న వాళ్ళు కూడా హాజరైతే మంచిదనేది నా అభిప్రాయం. నిన్న ఉండవల్లి గారు ఒక వ్యక్తిగా నిర్వహించినటువంటి సమావేశానికి 1-2 పార్టీలు మినహాయించి మిగిలినటువంటి వాళ్ళు హాజరయ్యారు. అక్కడ విభజన చట్టమే లోపపు ఇష్టమైంది, తప్పుడు పద్ధతుల్లో పార్లమెంటు చేసిందనేటువంటి అంశం ఒకటైతే సరే, అది సుప్రీంకోర్టులో కూడా కేసు ఉన్నది, పెండింగ్లో ఉన్నది, అది ఎప్పుడుకు టేకప్ చేస్తారు విచారిస్తారు అనేటువంటిది పక్కన పెడితే, నాటి నుంచి కూడా చట్టాన్ని చేయడం మొదలుపెట్టి ఈనాటి వాడికి కూడా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ తప్పుడు పద్ధతుల్లో చట్టాన్ని రూపొందించి బీజేపీ సహకారంతో ఆమోదించిన అమలు చేయాల్సినటువంటి సందర్భంలోకి వచ్చేప్పటికీ ఉన్న బలహీనమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి చట్టంలో ఉన్న అంశాలనైనా సరే అమలు చేసి కొంతైనా న్యాయం చేయాల్సినటువంటి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మరింత గొడ్డలు పెట్టు వేసింది. ఉపాధి అవకాశాలు లేవు, రాజధాని నగరం లేదు, లేకపోతే పారిశ్రామికంగా వెనుకబడినటువంటి ప్రాంతంగా మిగిలిపోయి ఒక విశాఖపట్నం మినహాయిస్తే మిగిలిన ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు లేకుండా పోయినటువంటి పరిస్థితి. లక్ష్మీనారాయణ గారు, భౌగోళికంగా చూస్తే రాయలసీమ నిత్య కరువు పీడిత ప్రాంతం, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం, కోస్తా ప్రాంతం తుఫాన్ల బారిన పడుతుంది. గడిచిన 4 సంవత్సరాలుగా కూడా ప్రకృతి వైపరీత్యాలు వెంటబడుతున్నటువంటి పోరాటంలో రాజకీయ పార్టీలు ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ఉండాల్సిందనేటువంటిది ప్రజల భావన. లక్ష్మీనారాయణ గారు, రాజకీయ గిమ్మిక్ కోసమే అధికార పార్టీ చేస్తున్నటువంటి ఈ అఖిల పక్షానికి మేము హాజరు కాబోము అంటున్నారు, కానీ అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు దీంతో మా ప్రయోజనం, మా సొంత ప్రయోజనం కోసం కాదు కదా, రాష్ట్ర ప్రయోజనం కోసం అందరం కలిసి పోరాడదాం అంటున్నాము, మీరు కూడా చాలాసార్లు అఖిల పక్షం ఏర్పాటు చేస్తే కలుస్తామని చెప్పి కూడా మాట్లాడారని కూడా టీడీపీ వాళ్ళు అధికార పార్టీ. చర్చకు తిరిగి స్వాగతం. లక్ష్మీనారాయణ గారు, చెప్పండి.
సార్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ అఖిల పక్ష సమావేశమని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. అట్లాగే ఈ ఏదైతే సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించారో దానికి ధన్యవాదాలు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. అట్లాగే అందరం కలిసి పోరాడదామని అఖిల పక్షం ఏర్పాటు చేయాలని చాలాసార్లు కూడా అన్ని పార్టీలు కూడా కోరాయి. మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ అఖిల పక్ష సమావేశానికి హాజరు కాకపోవడాన్ని ఎట్లా చూడాలంటారు? మరి ఎట్లా పోరాడాలంటారు? ఇవాళ తాజాగానే పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం పైన సమైక్యంగా గళం వినిపించాలని కోరుతున్నాను. అది పాలక ప్రతిపక్ష పార్టీలకు రెండింటికి కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. బహుశా గుంటూరు సభలో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా నేను చూశాను. అంటే ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్నది సభ, టీడీపీ నిర్వహించడంలా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ వ్యాఖ్య చేసినటువంటి పూర్వరంగంలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి అక్కడికి హాజరై వారి యొక్క వాణి వినిపిస్తే ఒక విధంగా సమైక్య వాణి వినిపించడానికి దోహదపడుతుంది కదా. అఖిలపక్ష సమావేశం కూడా ఒక పోరాట రూపమే సమైక్య గళం వినిపించడానికి. బంద్లు, ఆందోళనలు, హర్తాళ్ళు, పాదయాత్రలు ఈ నిర్వహించడం అనేటువంటిది కూడా పోరాట రూపాలే. వివిధ పోరాట రూపాలలో ప్రజా సమస్యలపైన రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పోరాటాలు చేస్తుంటాయి. ఇవాళ ప్రభుత్వం నిర్వహించేటువంటి అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఆ కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంది. చట్టసభలో సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా ఉండి శాసనసభకు వెళ్ళి ఆ వేదికలో కూడా వాళ్ళ వాళ్ళ గళాన్ని ప్రజల పక్షాన వినిపించాలి. అలా వినిపించకపోవడం ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న తప్పు అనేటువంటి విమర్శ కూడా, సద్విమర్శ రాజకీయ పార్టీలు నాయకులు గత కొంతకాలం నుంచి చేస్తున్నారు. చట్టసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి వాళ్ళు చట్టసభకు వెళ్ళి పాల్గొనకపోవడం ఏ విధంగా తప్పుపడుతున్నారో, ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడినటువంటి సమస్యలపైన మాట్లాడుకుని ఒక సమైక్య గళాన్ని వినిపిద్దాం, కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రజానికి మేమంతా సమైక్యంగానే ఉన్నాం, మా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సమైక్యంగా గళం వెత్తుతున్నామనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం కదా. చట్టసభలో ప్రాతినిధ్యం లేవు కొన్ని పార్టీలకి, కానీ అఖిలపక్ష పార్టీ సమావేశానికి వెళ్ళే అవకాశం ఉంది, అక్కడ మాట్లాడే అవకాశం ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు ఏమైనా ఉంటే కూడా ఎత్తి చూపెట్టేటువంటి అవకాశాలు ఉన్నది. మరింత గట్టిగా అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పాల్సినటువంటి బాధ్యతను ఇవాళ విస్మరించినట్టు కాదా? సమావేశానికి హాజరు కానటువంటి పార్టీలు ఆలోచించుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు వేరుగా ఉంటాయి, ఎన్నికల్లో వేరుగా పోటీ చేసుకుంటారు, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు, విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు వారి వారి వైఖరులను వాళ్ళు ప్రజాక్షేత్రంలో వినిపించుకునేటువంటి అవకాశం మరి కొద్ది రోజుల్లోనే రాబోతున్నది. ఓకే, నేననేది ఏంటంటే ఎమ్మెల్యేలుగా ఉండి ప్రతిపక్ష పార్టీ ఇవాళ చట్టసభకు వెళ్ళి మీరు మీ బాధ్యతను నిర్వర్తించడం లేదు అని సద్విమర్శ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు సహితం ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అఖిలపక్ష సమావేశానికి వెళ్ళి ప్రజా సమస్యలపైన, అందులో ప్రత్యేకించి కేంద్రం చేస్తున్న అన్యాయం పైన వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి ఎందుకు మరి నిరాకరిస్తున్నాయనేటువంటిది ఆలోచించుకోవాలి, విజ్ఞతతో పరిశీలించుకోవాలి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఉండవల్లి గారు నిర్వహించినటువంటి ఒక సమావేశానికి ఒక వ్యక్తిగా నిర్వహించిన వెళ్ళినటువంటి పార్టీలు కూడా ఈరోజు ప్రభుత్వం నిర్వహించేటువంటి సమావేశానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి అనేటువంటిది ఏదో ఆఖరి నిమిషంలో సమాచారం ఇచ్చారనో, లేకపోతే రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారనో, ఏదో కుంటి శాఖలు వెతుక్కుని సమావేశాలకు, ప్రభుత్వం నిర్వహించే సమావేశానికి వెళ్ళకపోవడం అనేది సమర్థనీయం కాదనేది నా అభిప్రాయం. రైట్, మీతో మాట్లాడడానికి నెల్లూరు నుంచి వెంకటేశ్వర్లు లైన్లో ఉన్నారు సార్, ఫోన్ లైన్లో. వెంకటేశ్వర్లు గారు, యా మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు లైవ్ లో విజయవాడ నుంచి, ఎనలిస్ట్, మాట్లాడండి. సార్ నమస్తే సార్, నారాయణ. హలో, వింటున్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు
ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేది అధికారం అవడిగా పనిచేస్తున్నాయి సార్, ప్రజలకు సేవ చేసేదానికి కాదు. వీళ్ళు తప్పులు కప్పుపుచ్చుకునే దానికి రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏ అధికారి ఏ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అతని శిక్ష పడటం లేదు. ఇదేమి వ్యవస్థ సార్? ఇది ఎన్నో సంవత్సరాలుగా శిక్షలు పడకుండానే నెట్టుకుంటానే రాజకీయాలు చేసుకుంటానే వెళ్తా ఉన్నారు. ఈ రాజకీయాలు అనేది చాలా దారుణంగా ఉన్నాయి సార్. వెంకటేశ్వర్ గారు, మనం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి అఖిల పక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు ప్రధాన ప్రతిపక్షం కూడా హాజరు కావట్లేదు, దీని గురించి మాట్లాడుకుంటున్నాం, ఏం చెప్తారు? చిత్తశుద్ధి లేదు సార్ వీళ్ళకి. అధికారమే అవధిగా ఉండదు. మనకు రావాల్సిన ఓట్ల మీద పోరాటం అనేది చేయటం లేదు ఎవరు. మనం పదవులు ఏ విధంగా సంపాదించుకోవాలి, అధికారంలోకి ఏ విధంగా రావాలి అనేది ఆలోచిస్తున్నాయి. కానీ ప్రతి రాజకీయ పార్టీ ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి అనేది రాజకీయ పార్టీలకి దేనికి లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారు అంటే, వాళ్ళ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి, కానీ ఇది అందరం కలిసి పోరాడితే బాగుంటుందని చెప్పి కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతోంది. ఇక చర్చ కొనసాగిద్దాం. చిన్న